ఎమ్ఎల్ గాని చెప్పింది మీరు వినొద్దండి, మీకు స్వతంత్ర ఏజెన్సీ ఉంటే దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయండి, నాకు మీరు ఫోన్ చేయండి, మీరు మంచి మిత్రులు కూడా కాబట్టి ఆ రోజు నేను మిమ్మల్ని మళ్ళీ పెడతా. ఎస్ ఎమ్ఎల్ గారు నమస్తే అండి అందరికీ. సాంశీరావు గారు, ముఖ్యంగా ఈరోజు మనం ప్రస్తావిస్తున్న టాపిక్ ఒకటి, కేరళ స్టోరీ అనేది ఒక సినిమా రూపంలో తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అందులో జరిగిన యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని రూపొందించిన సినిమా ఒకటి. రెండు, రీసెంట్గా అంటే నిన్న ఒక 16 మందిని అటు మధ్యప్రదేశ్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి, మధ్యప్రదేశ్ హైదరాబాద్ సంబంధించి ఒక 16 మంది యువతని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 5 మంది వరకు కూడా టెర్రర్ లింక్స్ అనేది హైదరాబాద్లో ఉంది అని చాలా స్పష్టంగా ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. అందులో కూడా హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో వీళ్ళకి సంబంధం ఉంది. ఇందాక వారు ప్రస్తావించినట్టుగా చాలామంది విద్యావేత్తలు ఉన్నారు అని, మా బాధ కూడా అదే, చాలామంది విద్యావేత్తలనే ఈరోజు టెర్రరిస్ట్ గ్రూప్లోకి చాలా సునాయసంగా, సులభంగా, అతి సునాయసంగా కూడా టెర్రరిస్ట్ గ్రూపులోకి తీసుకొస్తున్నారు. మనం ఇందాక మీరు స్టార్టింగ్లో మీరు ప్రస్తావన, అందులో ఒక హెచ్ఓడి, ఒక బయోటెక్నాలజీ సంబంధించి ఒక హెచ్ఓడి ఉన్నాడు, అలాగే ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నారు. మీరు కనుక మీరు ఇందాకే చదివారు, మనం పూర్తిగా కూడా కథనాలు ప్రెస్లో కూడా మీడియాలో కూడా ఆల్రెడీ వచ్చింది దీని మీద. వీళ్ళందరూ మరి ఇటువంటి విద్యావేత్తలను ఎందుకు తీసుకొస్తున్నారు? డెంటిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అంటే అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు, రోజువారు వేజ్ డైలీ వేజ్ లేబర్స్ ఉన్నారు. అటు జవహర్ నగర్ నుంచి మొదలుకొని గోల్కొండ ఈ ప్రాంతాల నుంచి వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ ముఖ్య ఐడియాలజీ ఏంటి? అందులో చాలా క్లియర్గా కూడా మనకి ప్రెస్లో వచ్చింది కూడా, వీళ్ళందరూ కూడా టెక్నోక్రాట్స్. చాలా వరకు కూడా ఒక వర్గం అంతా కూడా మీరు అందులో వాళ్ళ సమూహంలో వెళ్ళి వాళ్ళని మీ భావజాలంతోనో ఏదో ఒక భావజాలంతో వాళ్ళని అట్రాక్ట్ చేసి మీరు జిహాద్, ఇది మనం చెప్తుంది కాదు, ఈరోజు మనకి ప్రెస్నో రిలీజ్ అయింది, పోలీస్ అఫీషియల్స్ ప్రెస్కి ఏదైతే ఇచ్చారో అందులో ఉన్న ప్రకటన నేను చదువుతున్నాను, నేను చదివింది మీకు చెప్తోంది. అందులో వాళ్ళకు వచ్చిన వాళ్ళు జిహాదీ లిటరేచర్ చూశారు అంటారు, జిహాద్కి సంబంధించి ఆ లిటరేచర్ అందులో దొరికింది, మాకు ఎయిర్ గన్స్ దొరికాయి, ఇవి వాళ్ళకి దొరికిన సంబంధిత వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకున్నది. సో వాట్ యు మీన్ బై జిహాదీ లిటరేచర్? జిహాదీ లిటరేచర్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉందండి? నిజంగా కూడా వాళ్ళు ఖురాన్, ఇందాక మనకి మన వక్తలు కూడా చదివి చెప్తా ఉన్నారు కదా, మరి పవిత్ర ఖురాన్లో ఏముంది, పవిత్ర ఖురాన్ ఏం చెప్తోంది అని చాలా స్పష్టంగా మన వక్తలు చెప్పారు కదా. మరి అదే పవిత్ర ఖురాన్లో మీరు ఇటువంటి అహింసకు కానీ ఇటువంటి కలాపాలకు కానీ మీరు పాల్పడితే మీరు నిజంగా కూడా ముస్లిం కాదు అని ఇందాక మన వక్త చెప్పారు. మరి వీళ్ళందరినీ కూడా ఇస్లాం నుంచి బహిష్కరించబోతున్నారా? ఏదన్నా ఫత్వా జారీ చేస్తారా? ఆర్ యూ రెడీ? వీళ్ళందరూ కూడా మీరు చూసే చాలా వరకు జిహాదీ వీడియోస్ ఏవైతే బయటకు వస్తున్నాయో, మనుషుల్ని అతి క్రూరంగా వీళ్ళు చంపుతున్నారు, మానవత్వం లేకుండా ప్రేమ జాలి కరుణ అని ఏదైతే ప్రతి మత మనం అంటాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఏ మత సారమైనా కూడా ప్రేమ జాలి కరుణ మానవత్వం అని, మరి అదే మానవత్వం లేకుండా జిహాద్ పేరుతో ఊచకోత కోస్తున్న ఆ టెర్రరిస్టులను ఎటువంటి సందేశం మీరు ఇవ్వగలుగుతున్నారు? మొత్తం ప్రపంచంలో ఉన్న నిజంగా ట్రూ ఖురాన్ నిజంగా కూడా ఖురాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు అల్లా ఏం చెప్తున్నారో, అల్లా మెసేజ్ ఏంటో మీరు వీళ్ళని బహిష్కరిస్తారా? వాళ్ళని ఏం చేయబోతున్నారు? మరి వీడియోస్ చూడండి సాంబశివరావు గారు, అతి క్రూరంగా చంపుతూ ఉంటారు, ఊచ కోత కోస్తూ వీడియోస్ పెట్టిన ఉన్నారు. ఆ ఊచ కోత కోస్తున్నప్పుడు భగవంతుడు పేరు చెప్తారు వాళ్ళు, అతి పవిత్రమైన అల్లా పేరు చెప్తారండి, అల్లా పేరు చెప్తారు, అతి పవిత్రం కదా. మరి అల్లా, మరి ఆ అల్లా పేరు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళని ఏం చేద్దామంటారు? వీళ్ళ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరి మనులు సోదరులు ఏం చెప్పబోతున్నారు అనేది మా ప్రశ్న. అది ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, ఈరోజు కేరళ స్టోరీయే కాదు, అది రియల్ స్టోరీ, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ మూవీ. ఈరోజు ఇందాక కూడా చెప్తున్నాను, ఒక కౌన్సిలర్గా మా దగ్గరికి చాలా కేసులు వస్తాయండి, పేరెంట్స్ ఎంతోమంది వస్తూ ఉంటారండి, మా పిల్లల్ని మా అమ్మాయిని మతం మార్చుకుంటూ ఉందండి, ఇప్పుడు మతం మార్చుకుంటూ ఉంది, పిచ్చిలో పడిపోయింది, వెరిలో పడిపోయింది, మా రావట్లేదు, మా పిల్లల భవిష్యత్తు ఏమైంది? ఇది ఒక అంశం సాంశీరావు గారు. మరీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ మేజర్ కన్సర్న్ ఏంటంటే ప్రేమ ఏం కోరుకుంటుందండి? ఒక మనిషి చెయ్యి పట్టుకుంటే
నా జీవితాంతం నా సర్వస్వం నీకు. ఒక నిమిషం శాంసిరావు గారు, నా జీవితాంతం నీతో నడుస్తా అంటాడు కదా, అమ్మాయినా అబ్బాయినా. మరి అలాంటి ఆడపిల్లల్ని మీరు ప్రేమ మత్తులో కొంతమంది మోసం చేసి వాళ్ళకి గర్భం దాల్చి వాళ్ళకి ఒకటో ఇద్దరో పిల్లలు కన్న తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తాను. ఒక అమ్మాయి ఒక హిందూ బాలిక మీద ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. మేడం మేడం, నేను అనేది ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పాను ఇందాక నేను, అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి కాదు వాళ్ళ చర్చ. అంటే మనకు కేరళలో జరిగింది ఇంకెక్కడ జరగకూడదు దాని గురించి మాట్లాడండి. సంసిరా గారు, కేరళలో జరిగిందనే కాదు, కేరళలో ఇప్పుడు ఈ ప్రస్తావన కేరళకు సంబంధించిన విషయం కాదు. హిందూ అమ్మాయిలను నెట్టబడుతున్నారు, వాళ్ళు మోసగింపబడుతున్నారు. హిందూ అమ్మాయిలను ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మన ఇప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను, అవతలవాడు ఏం చెప్పినా కూడా మన కుటుంబ వ్యవస్థ మన సంసిద్ధంగా ఉందా ఇటువంటి ఫేస్ చేయడానికి మనం చెప్పుకుంటున్నాం మన పిల్లలకి. ఇప్పుడు మీరు చూడండి, మిగతా మతస్థుల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి బాగా కూడా ట్యూనింగ్ ఉంటుంది. అది మనం ఎందుకు మన హిందూ సోదరులు సోదరీమణులు మనం ఎందుకు మన కుటుంబ క్షేత్రాన్ని మనం బలపరచుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని ఎందుకు గైడ్ చేయలేకపోతున్నాం? అది ఒకటి సాంశీరావు గారు. అండ్ ఇంకొకటి, ఈ రోజు ఒక్క సంఘటన కాదంటున్నాను, మిస్సింగ్ కేసెస్ అంటున్నారు కదా, ఒక విషయం నేను చెప్తాను. మిస్సింగ్ కేసెస్ అని చాలా వరకు కూడా రిపోర్ట్ అయిన కేసెస్ అంటే ఎఫ్ఐఆర్ లాజ్ అయితేనే ఆ ఒక సంఖ్య డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, ఆ సంఖ్యనే రిలీజ్ అవుతుంది. మిస్సింగ్ కేసెస్ అంటే వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తే బేస్ ఆన్ దట్ ఉంటుంది. కానీ మిస్సింగ్ కేసెస్ ఎవరు తప్పిపోతున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళకు వద్ద అతిపెద్ద భయం ఏంటంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి మేజర్, సో అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోయిందో ఎవరితోనో పెళ్లి చేసుకుందో లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్తే నేను నా ఇష్టం నా పెళ్ళి అని. సో ఫస్ట్ వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది ఏంటంటే కుటుంబం నుంచి దూరం చేస్తున్నారు. ముందు నీకు కేవలం మతం నుంచే కాదు, నీ యొక్క ధర్మం నుంచి నీ దూరం చేయడం. నేనేమంటున్నానంటే వాళ్ళు మీ కుటుంబా నుంచి కూడా కండిషన్ చేస్తున్నారు, దూరం చేస్తున్నారు. చాలా వరకు అమ్మాయిలు అండి, ఇప్పుడు సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు తప్పిపోయిన తర్వాత ఇంటికి వెనక్కి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారా, సూసైడ్స్ చేసుకుంటున్నారా, లేదా ఇందాక మనం చెప్తున్నట్టుగా దేశ సరిహద్దులు దాటుతున్నారా, అమ్మాయిల్ని ట్రాఫికింగ్కి గురవుతున్నారా? ట్రాఫికింగ్ గురైన చాలా మంది ఆడవాళ్ళ ఊరు పేరు వాడ మీకు ఏమీ తెలియదు సాంశీరావు గారు. వాళ్ళు అంత భద్రపరుస్తారు, అంత క్షుణ్ణంగా కూడా ఇవన్నీ కేర్ తీసుకుంటారు. సో మిస్సింగ్ కేసెస్ అనేది అజంప్షన్స్ కావు అక్కడ. ఇప్పుడు ఈ సంఖ్య కూడా చాలా తక్కువ నెంబర్ అయి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది అయి ఉంటారు, లక్షల మంది అయి ఉంటారు. నేనైతే నేను ఒప్పుకోవట్లేదు, డెఫినెట్ గా నేను ఒప్పుకోవట్లేదు. 32 వేలు కాదు. బ్రేక్ తర్వాత ఎస్.